బాహుబలి ఎలా హిట్ అయిందబ్బా? అది ఓ స్టార్ డైరెక్టర్ మాట. బాహుబలి చిత్రం భారీ విజయం సాధించిన దానిపై కూడా విమర్శలు వినిపించాయి. అసంపూర్తిగా ఉన్న కథ చాలా మంది సినీ విశ్లేషకులకు నచ్చలేదు. అందులో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఉన్నారు. ఆ విషయాన్ని వివి వినాయక్ స్వయంగా ప్రభాస్ తోనే అన్నారట. తన చిత్రం గురించి ఎవరైనా నెగిటివ్ గా చెబితే పట్టరాని కోపం వస్తుంది ప్రభాస్ కి. కానీ ప్రభాస్ కు కోపం రాలేదు కదా. ఆ విషయం గురించి వినాయక్ తో ప్రశాంతంగా చర్చించారట. ఒకనొక సందర్భంలో వినాయక్ ప్రభాస్ తో మాట్లాడుతూ బాహుబలి అంత పెద్ద హిట్ ఎలా అయిందని ప్రభాస్ ని అడిగారట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు, శివగామి ఎందుకు చనిపోయిందో తెలియదు, దేవసేన పందిగా ఎందుకు ఉందో తెలియదు. అసంపూర్తిగా మిగిలిపోయిన అన్ని ప్రశ్నలున్నా ఆ చిత్రం ఎలా హిట్ అయిందో అర్థం కావడం లేదని వివి వినాయక్ ప్రభాస్ తో అన్నారట. మరెవరైనా నటుడైతే వినాయక్ అన్న మాటలకు పట్టరాని కోపం వచ్చేది. కానీ ప్రభాస్ కు మాత్రం కోపం రాకపోగా ఆశ్చర్యపోయాడట. వినాయక్ గారు అడిగే వరకు ఈ చిత్రంలో అన్ని ప్రశ్నలు ఉన్నట్లు తనకు కూడా తెలియదని ప్రభాస్ అన్నాడట. వివి వినాయక్ గారు అడిగిన తరువాతే మా చిత్రాన్ని ప్రేక్షకులు ఎంత బాగా ఆదరించారో అన్న విషయం అర్థమైందని ప్రభాస్ అన్నాడట.